పెద్ద వ్యతిరేకతగానే ఎక్కడ స్టేట్మెంట్ కూడా రాలేదు. ఇక్కడ ఏ నాయకుడు వ్యతిరేకించలే, అక్కడ ఉన్న మునుగోడులో ఉన్న కార్యకర్తలు వ్యతిరేకి. కాంగ్రెస్ లీడర్ జరగదు. సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో ఏదో బాగా బలమైన లీడర్ ఉన్న చోట తప్పితే మిగతా ఎక్కడైనా సరే ఏదో ఒక ద్వితీయ శ్రేణి నాయకుడైనా బయటకు వచ్చే వెళ్ళలేదు అంటారు. కానీ ఈసారి అది చేయగలిగారు, అది గ్రేటే. అంటే మనం అర్థం చేసుకోవాలి, అక్కడ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఒక క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు, అక్కడ మంచి వాతావరణం క్రియేట్ అయింది. రేపు రాబోయే అంత వాతావరణం ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తాను. కానీ బై ఎలక్షన్స్ ఒక క్యాండిడేట్ మీదనే కాదు కదా, రకరకాల అంశాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. ఆర్థికంగా చాలా బలంగా ఉండాలి, కనీసం ఓటుకు 10,000 20,000 పంచే స్థాయిలో ఉండాలి వ్యక్తులు అనేది బయట చర్చ జరుగుతుంది. కానీ పాల్వాయి శ్రవంతికి అంత బిగ్ షాట్ అని నేను అనుకోను. మరి ఎట్లా, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి మీరే చెప్తారు 22,000 కోట్ల కాంట్రాక్ట్ అని, అంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఖర్చు పెట్టగలిగే స్థాయి తెచ్చుకునే వాతావరణం ఉంది. ఇక టీఆర్ఎస్ అంటే ఎట్లాగ అధికార పార్టీ కాబట్టి వనరులు ఉంటే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మీరు ఎట్లా తట్టుకోగలుగుతారు ఇది ఇంత పెద్ద డబ్బు ప్రభావాన్ని? కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు, సోనియా గాంధీ గారు పట్ల అభిమానం ఈ తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలను అసలు ఆలోచించకుండా తెలంగాణ ఇచ్చిందనేది ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టారో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాలించిందో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ భావజాలం కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఇవాళ భారత్ జోడో యాత్ర కూడా ఎందుకు చేపడుతుందో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మేము పూర్తిగా కాంగ్రెస్ పార్టీ భావజాలం పైన, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పైన, ప్రజలు మాకు పూర్తి ప్రజలు మమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తారని మేము నమ్మకంతో ముందుకు సాగుతూ, డబ్బులతో కాదు. కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 ఏళ్ళ ఏం చేశాడు, 8 ఏళ్ళ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీయించాడు, అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీలు అసలు నెరవేర్చిందా, నిజంగా పేద ప్రజలకు న్యాయం జరిగిందా అనేది ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆ మునుగోడులో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ నిజంగా ఆయన ఇచ్చిన హామీలను కావచ్చు నెరవేర్చిందా, లేకపోతే అసలు సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో భారం మోపియల సామాన్యుల జీవితాలను చిన్నభిన్నం చేస్తున్న మోడీ ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధానాలని అన్నీ కూడా ఇవాళ చర్చకు వస్తాయి. ఏ విధంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో, వర్గాలను ఇక్కడ దేశంలో ఉన్న హిందూ ముస్లింలను ఏ విధంగా డివైడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఈ దేశాన్ని మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడో, తన విధానాలు ఏ విధంగా ఉన్నాయో, అదేవిధంగా పేదలకు కాకుండా ఉన్నోనికే సహాయపడే విధానాలు, ముఖ్యంగా అదానీ కావచ్చు అంబానీ కావచ్చు ఇట్లాంటి పెద్దలకు సహాయపడే విధానాలు, ముఖ్యంగా వాళ్లకు ప్రయోజనం చేకూర్చే విధానాలు అసలు మోడీ చేస్తున్నాయని ప్రజలకు తెలుసు, వివరిస్తాం కూడా. ఇవన్నీ ఉంటాయండి బై ఎలక్షన్స్లో ఇంత బ్రాడ్గా ఇవన్నీ ఆలోచించి ఓటేస్తారా? ఎందుకంటే ఇప్పుడు బై ఎలక్షన్ అంటేనే సహజంగా కొంత డిఫరెంట్గా జరుగుతుంది అనేది జనరల్ ఒపీనియన్. అది అధికార పార్టీకి కొంత అనుకూలంగా జరుగుద్దనో, లేకపోతే సెంటిమెంట్ యాడ్ అయితే దానికి అనుకూలంగా పోద్దనో ఇట్లా అంటే, లేదా డబ్బు అనేది కొంత ఉంది. కానీ మీరు చెప్తున్నంత సిద్ధాంతాలు, భావజాలము, ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ ఉంటాయి, అసలు ఆలోచిస్తారా? గారు ప్రజలు విసిగి వేసారు పేరు, నేను చూస్తున్నాను కదా. ఎలక్షన్లు కూడా ఇంక ఎన్ని రోజులు ఉన్నాయి? మన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు 8 రోజులు 1 ఇయర్లోనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 1 ఇయర్లో వాళ్ళు చేసేది ఏముంటుంది? టీఆర్ఎస్ చేసేది ఏం లేదు కదా. డబుల్ బెడ్రూమ్ల ఇల్లు అక్కడ కట్టేయగలుగుతాడా? మరి అదే మునుగోడు నియోజకవర్గంలో 30,000 మంది రైతులకు రుణమాఫీ చేయగలుగుతాడా? మరి ఇవన్నీ 1 ఇయర్లో అయితే ఏం చేయలేడు కదా. మరి అధికారంలో అధికార పార్టీని గెలిపిస్తే వాళ్ళకు జరిగే లాభం ఏంటిది? విసిగి వేసారిపోయిన డబుల్ బెడ్రూమ్ నీళ్ళు ఇప్పటివరకు అక్కడ మునుగోడులా కట్టేయాలి. ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 20,000 కుటుంబాలు ఉంటాయి. 20,000 కుటుంబాలను నాకు తెలిసి ఒక 500 కుటుంబాలకు కూడా డబుల్ బెడ్రూమ్ నీళ్ళు కట్టించినా లేదని నాకు కూడా సమాచారం లేదు. నాకు తెలిసి 300-400 ఇళ్ళు కట్టిన అది కూడా నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో అదే పరిస్థితి. అదే జరిగింది. దళిత బంధు మరి అక్కడ 20,000 కుటుంబాలు ఉన్నాయి. 20,000 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వగలుగుతాడా ఈ సంవత్సర కాలంలో? ఇవ్వలేడు కదా. మరి ఇలాంటివన్నీ ఆలోచనలకు వస్తే కదా 3 ఎకరాల భూమి ఇవ్వగలుగుతాడా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, అక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చినావా? ఇవ్వలేవు కదా.
నోటిఫికేషన్స్ 8 తర్వాత నువ్వు నోటిఫికేషన్స్ వేసినావు, అవి ఎప్పుడు మా నోటిఫికేషన్స్ వచ్చినాయి, వచ్చిన తర్వాత నువ్వు అసలు భర్తీ చేసేది ఎప్పుడు? ఇవి కూడా ప్రశ్నార్థకరమే కదా, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి కదా నిరుద్యోగులల్ల. మరి ఇవన్నిటికీ ఈ 1 సరిపోదు కదా, నీకు 2 నీకు అధికారం ఇచ్చిన తర్వాత 8-9 నువ్వేం చేయలేంది, నువ్వు 1 చేస్తావని చెప్పి ప్రజలు నమ్ముతారా? దానికే ఇవాళ పరిస్థితి ఏం బాగాలేదు టీఆర్ఎస్. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తీసుకుందాం, 22,000 కోట్ల రూపాయలకు నువ్వు అమ్ముడు పోయినావని చెప్పేసి నువ్వే చెప్పినావు. నేను 22,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, దానికోసమే రాజీనామా చేసిండని ప్రజలు నమ్ముతున్నారు ఇవాళ.